దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళి వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడదాము. దయచేసి మీరు మార్కు సువార్తలోనికి రాగలిగినట్లయితే శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఒక బలమైన లేఖనం దగ్గర నుంచి ఈ శ్రమకాలపు అధ్యయనాలు మనం ప్రారంభించుకొని సాగుదాం ప్రియమైన వారలారా. 10వ అధ్యాయంలోనికి మీరు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం వచనం చూడబోటకు ముందుగా కొన్ని వాక్కులను మీ హృదయంలో ముందుగా నేను పెట్టాలనుకుంటున్నాను. దయచేసి కొద్దిగా సేపు వీటిని వినవలసిందిగా కూడా కోరుతున్నాను ప్రియులారా. దేవుని వాక్యము దట్టు మనకు కొత్త నిబంధన మనందరితో సెలవిచ్చేటువంటి ఒక స్థిరమైన మాట ఏమిటి అని అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రైస్తవులైన మనందరికీ శ్రమలు ఉన్నవన్న విషయాన్ని బైబుల్ చాలా బలంగా గుర్తు చేస్తుంది ప్రియమైన వారలారా. అది నాకు తెలుసు, మీకు తెలుసు, కొత్త విషయం కాదు అది. కానీ ఏది కొత్త విషయం అని అంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది కొత్త అవుతుంది ప్రియమైన వారలారా. కాబట్టి సంఘంలోనికి ఈ 2000 సంవత్సరాల్లో వచ్చిన శోధనలో ఎలాంటి శోధనలు వచ్చేసాయి అని అంటే, అపవాది క్రైస్తవ్యంలా కనపడే ఇంకొక క్రైస్తవ్యాన్ని తయారు చేసింది ప్రియమైన వారలారా. దాని రూపం ఎలా ఉంటుంది అని అంటే, నిజ క్రైస్తవ్యం ఏ గుర్తులను అయితే చెప్పిందో ఆ గుర్తులు కలిగి ఉన్నామని నోటితో చెప్పించేటట్టుగా ఉంటుంది, కానీ జీవితంలో కలిగి ఉండనివ్వదండి. మళ్ళీ నేను ఆ మాట రిపీట్ చేస్తాను. ఆ శోధనలో నేను కూడా ఇరుక్కుపోయాను ప్రియమైన వారు. నాకు తెలియదు దేవుని వాక్యం నన్ను తట్టేంతవరకు. అపవాది తన తంత్రంతో తయారు చేసిన ఒక క్రైస్తవ్యం ఈరోజు ఎలా ఉంది అని అంటే, దేవుడు ఏర్పాటు చేసిన నిజ క్రైస్తవ్యంలానే కనపడుతుందండి. అలా ఎలా కనపడుతుందంటే, నోటితో అన్నిటినీ కలిగి ఉన్నామని ఒప్పుకుంటుంది, కానీ నిజ సాక్ష్యం దగ్గరికి వెళ్ళేసరికి వాటిలో కలిగి ఉండకుండానే ఒక మోసంలో ఉంటుంది ప్రియమైన వారలారా. అందులో ఒక మాట ఏంటో చెప్పమంటారా, క్రైస్తవులుగా మనందరికీ శ్రమలు ఉన్నాయని మనందరం నోటితో అంటామండి. నేను కూడా అంటాను. కానీ మనం రాకముందు, మీరందరూ ఇక్కడ ప్రజెన్స్ అవ్వకముందు, స్టార్ట్ అవ్వగానే దేవుడు మాట్లాడించిన ఒక అంటే 51 కీర్తనను కూడా కలిపి ఒక పారాగ్రాఫ్ని చదివినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది ప్రియమైన వారలారా. దేవుడు కోరుకుంటున్న సత్యం అంట మన పెదాలతో బయటకు వచ్చే శబ్దంలో కాదట కోరుకుంటుంది, అంతరంగంలో. మనం చూసుకున్న మాట మళ్ళీ చూడొచ్చు, 51 కీర్తన 6 చెప్పే వాక్యం ఏమిటి అని అంటే, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. అంటే నా జీవితంలో శ్రమ ఉంది, మీ జీవితంలో శ్రమ ఉందని మనం నోటి పెదాలతో పలకొచ్చు, కానీ ఈ పెదాల నుంచి వచ్చే శబ్దాన్ని కాదు దేవుడు చూడాలనుకుంటుంది. ఈ శబ్దానికి కేంద్రంగా ఉన్న అంతరంగంలో నిజంగానే ఇప్పుడు మన హృదయము శ్రమను కోరుకుంటుందా? మీ అంతరంగం నాకు తెలియదు ప్రియమైన వారలారా. నా అంతరంగం నాకు తెలుసు, ప్రభువుకు తెలుసు, అంతే కనుక నా అంతరంగం మీతో పంచుకుంటాను. నా అంతరంగంలో ఎలా ఉంది అని అంటే, కొన్ని ఏరాల్లో శ్రమను అంత తొందరగా నేను కోరుకోలేకపోతున్నానండి. దేవుని దగ్గర నుంచి అంత తొందరగా నేను కోరుకోలేకపోతున్నాను. బయటికి నేను వ్యక్తపరచకపోవచ్చు, నా ప్లేస్లో మీరు నిలబడి మాట్లాడినా ఇలానే మాట్లాడతారు, మనం బయటికి చెప్పకపోవచ్చు, కానీ మన అంతరంగంలో ఏమున్నది అని అంటే, ఒక శ్రమ లేని జీవితం దేవుడు నాకు ఇస్తే బాగుండు. తప్పేం లేదు ప్రియమైన వాళ్ళారా, అది కోరడంలో. ఎప్పటి వరకు తెలుసా? సత్యము మనకు తెలియనంత వరకు అది కోరుకోవడంలో తప్పే లేదు. కానీ సత్యం అంటే ఏంటో మనకు తెలిసిన తర్వాత, ఇక దేవుడు వద్దన్న దాన్ని మాత్రం మనం కోరుకోవద్దట. వాక్యం అదే చెప్తుంది మనతో. శ్రమను గురించి అటు ఒక బలమైన సత్యమునే సంఘమైన మీ అందరి హృదయంలో పెట్టాలన్న తీవ్రమైన ప్రార్థన నాకున్నది ప్రియమైన వాళ్ళ ఇల్లంటి దినాల పురస్కరించుకొని జరుగుతున్న ప్రార్థనలో. ఈరోజు మనము వాక్యం నుంచి చూడబోతున్న ఉపదేశము సత్యమైన కృపతో నిండి ఉన్నదండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తిరస్కరించకూడదు. నేను కూడా ఇంకా బాగా సూటిగా మీతో నేను చెప్పాలి అంటే, ఇప్పుడు మనం వాక్యం నుంచి వినబోతున్న ఈ ఉపదేశము ఏమంటే, అంతరంగంలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నది. మన అంతరంగంలో, ఇన్నర్ మోస్ట్ బీయింగ్లో ఉండాలా, అది ఆ ట్రూత్ ఏమిటి అని అంటే, ఒకే ఒకటి సూటిగా చెప్తాను ప్రియమైన వారలారా. దాని వాక్యంలో నుంచి మనం చూస్తాం. ఈరోజు మనం చూడబోతున్న వర్తమానం ఏమిటి అని అంటే, దేవుడు మనకు నీటి బాప్తిసమును గుర్తు చేసి ఉన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిసమును గుర్తు చేసి ఉన్నాడు. బైబిల్లో ఇంకా 2 బాప్తిసమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సందర్భంలో మనం చూడబోయే బాప్తిసం ఏమిటంటే, మనందరి జీవితంలో శ్రమల బాప్తిసం కూడా ఉన్నది ప్రియమైన వారలారా. బాప్టిజం ఇన్ సఫరింగ్స్ ఏమంటే, ఇది రావాలి ఇప్పుడు మన జీవితంలోనికి. ఇది సత్యం అండి వాక్యంలో నుంచి. ఇవి మనం ఆర్డినరీ ఏదో ఆర్డినరీగా ఒక ప్రసంగంగా చూడబోట్లేదు ప్రియమైన వారలారా. ఒక రియల్ ఎక్స్పీరియన్స్, నీటి బాప్తీసం మన జీవితంలో ఎలాగైతే ఒక రియల్ ఎక్స్పీరియన్స్గా ఉందో, పరిశుద్ధాత్మలో మనం బాప్తీసం పొందుకోవటం అనేది కూడా ఒక రియల్ ఎక్స్పీరియన్స్గా మన జీవితంలో ఎలాగైతే ఉండాలో, ఇంకొక బాప్తీసం వాక్యం ఏం చెప్తుంది అంటే, మనం శ్రమలలో కూడా బాప్తీసం తీసుకోవాలట. ఇది నేను మాట్లాడబోతుంది మీ జీవితంలో, నా జీవితంలో రియల్ థింగ్ అండి. దాన్ని మనము అనుభూతి చెందాలి.
ఎక్స్పీరియన్స్ అవ్వాలి లిటరల్గా. ఇప్పుడు చెప్పండి బాప్టిజం అని మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం లేదా వాటర్ బాప్టిజం అయ్యాం. ఈరోజు పరిశుద్ధాత్మలో బాప్తీసం కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ వాక్యంలో ఉన్నదంటే శ్రమలతో నిండిన బాప్తీసం కూడా ఒకటి ఉన్నది ప్రియమైన వాళ్ళ. అయితే స్టార్టింగ్లో మీతో చెప్తున్నట్టుగా అపవాది తంత్రంలో జరిగింది ఏమిటి అని అంటే, ఈరోజు తెలియకుండానే ప్రియమైన వాళ్ళరా ఒక హెల్త్ వెల్త్ గాస్పల్గా ఒకటి వచ్చేసింది. దేవుడు ఎప్పుడు మనకు మనల్ని సంతోషంగానే ఉంచుతాడు, మన అవసరాలన్నీ తీరుస్తాడు, మనకు కష్టం అని అనగానే వెంటనే దేవునికి మనం చెప్తే తీర్చేస్తాడు. ఏమండి ఈ టర్మ్స్ అన్నీ అలవాటు చేసుకునేసరికి నెమ్మది నెమ్మదిగా దేవుణ్ణి మన జీవితంలోనికి తీసుకొచ్చుకుంటూ ఒక పెద్ద విషయాన్ని దేని దూరం చేసేసామంటే తెలియకుండానే శ్రమ అనే ఒక ఏరియా నా జీవితంలో ఓపెన్ చేయకపోతే బాగుండు దేవుడు. అంటే లిటరల్గా ఏం కోరుకుంటుంది, ఇది నా జీవితంలోనికి రాకుండా హ్యాపీ లైఫ్ ఇస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే నేను క్రైస్తవున్నయ్యాను, బాప్తీసం తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, యేసుక్రీస్తుని సురక్షకును అంగీకరించాను, అక్కడిక్కడ వీలు కుదిరితే సువార్త ప్రకటిస్తున్నాను, దశం భాగం ఇస్తున్నాను సంఘంలో, ఇంకేదో కారణాలు పెట్టుకొని మనం ఏమనుకుంటున్నామంటే ఇవన్నీ ఇంత చక్కగా సిస్టమేటిక్గా చేస్తున్నప్పుడు దేవుడు హ్యాపీనెస్ ఇవ్వచ్చు కదా, శ్రమం తీసేస్తే బాగుండు కదా. మీకు తెలుసా లేదా ప్రియమైన వాళ్ళరా, ఇది ఈరోజు సంఘంలో చాలా లోతుగా వెళ్ళిపోయిందండి. నేను కూడా ఇది నేరుగా పేరుతో ఒప్పుకోవాలి. సిఆర్పిఎఫ్లో కూడా లెంట్ జరిగేవండి. నా స్థితి ఏంటంటే అప్పుడు ఖాళీ ఉండి ఎక్కువసార్లు నేనే వెళ్ళాను ఎవరి ఇయర్. మనమన్న టైంని బట్టి కానీ వాళ్ళు 40 రోజులు కంటిన్యూస్గా చేసుకుంటారండి. మీకు తెలుసా లేదా ప్రియమైన వల్ల నాకు వాక్యం సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల ఆ 40 దినాల్లో మోస్ట్లీ 20 నుంచి 25 కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ 25 సార్లు నేను ఉపదేశించిన ఉపదేశాల్లో ఒక్క సంవత్సరం కూడా శ్రమ అనే ఏరియాని టచ్ చేయకుండా లెంట్ ప్రీచింగ్ చేసి వచ్చేసానండి. అలా కొన్ని సంవత్సరాలు జరిగింది తెలుసా. ఇది మీతో నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రియమైన వల్ల, ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం డే టు డే లైఫ్లో మనం ఫాలో అవుతున్న వాక్యంలో కూడా ఏ ఏరియాలో అడుగు పెట్టకుండా ఫాలో అవుతామో తెలుసా, శ్రమ. నీ మాట్లాడుతుంది నోటి పెదాలతో చెప్పే శ్రమ గురించి కాదు, అంతరంగంలో దేవుడు చూసే శ్రమ. ఓ చాలా వ్యత్యాసం ఉందండి ఆ రెండింటికి. ప్రభు వారు మాట్లాడుతున్నది కూడా అదే ప్రియమైన వల్ల. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉందండి నేను చెప్పబోతున్న సందర్భం. మార్కు సువార్త 10వ అధ్యాయం బలమైన లేఖనం ప్రియమైన వాళ్ళరా. బహుశా మీకు ఆసక్తి కలుగుటకు నేను లోక సంబంధమైనటువంటి ఏ స్థితిని కూడా చెప్పలేకపోవచ్చు ఈరోజు, ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంది శ్రమ గురించి కనుక. 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయం సందర్భం చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఒక బలమైన లేఖనం బైబిల్లో 35వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. ఇక మనం చూడబోతున్న ఈ లేఖనంలో ఏం కనబడబోతుందంటే శ్రమల్లో బాప్తీసం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా మేము అడుగునదెల్లను నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా. వాళ్ళు ఎలాంటిది అడుగుతున్నారు తెలుసా, నీకు ఏది అనుకూలంగా ఉందో అది మా జీవితంలో చేయి కాదట, మేము అడుగునదెల్లయూ నువ్వు చేయాలి. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే ఉంటుందండి, మేము అడుగునవన్నీ ఇస్తున్నావు కనుక ఏ ఏరియా కూడా మా జీవితంలో వద్దు, శ్రమ వద్దు. సేమ్ అండి, యాకోబు యోహాన్లు కూడా చదే అడుగుతున్నారు మాకు ఎలాంటి ఆశ ఉన్నది అని అంటే నీ దగ్గర నుంచి హెల్ప్ విషయంలో మేము ఏది కోరుకుంటే అది చేయి. ప్రభు కూడా ప్రియమైన వాళ్ళరా మన బలహీనతను ఎరిగినప్పుడు కృప బలంగా అర్థమవుద్దండి, ప్రభు దాన్ని ఖండించలేదు తెలుసా, అద్భుతంగా ఉంటుందండి. అప్పుడు చూడండి యేసుక్రీస్తు వారు అంటున్నారు, అందుకు నేను మీకు ఏమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. ఎంత బాగుంటుంది అని అంటే ఒక తండ్రి కొడుకును చిన్న పిల్లవాడిని అడిగినట్టుగానే ఉంటుందండి ఇది చదువుతున్నప్పుడు. మీకు తెలుసా లేదు పిల్లవాడు మన దగ్గరకు వచ్చి అడిగే విషయాల్లో ఎలా ఉంటుందంటే ఏది కావాలంటే అది కొనిస్తావు కదా నాన్న, నన్ను పిక్నిక్ తీసుకెళ్తున్నప్పుడు లేకపోతే షాపింగ్ మాల్ తీసుకెళ్తున్నప్పుడు. అప్పుడు మనం ఏమడుగుతామంటే మనం చూసి నవ్వొస్తుందండి, నవ్వొచ్చి ఇంతకు నీకు ఏం కావాలి చెప్పురా. సేమ్ ఉంటుందండి ఆ ఇల్లస్ట్రేషన్ మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే. అప్పుడు ప్రభు అన్నారు నేను మీకు ఏమి చేయగోరుచున్నారని అడిగాను. అందుకు వారు అంటున్నా నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పిన మాట ఏంటంటే మా చేత అగును. ఇప్పుడు మనం చూడబోతున్నది ఇదే ప్రియమైన వాళ్ళారా, ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొంద మీ వల్ల అవునా. దేని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ప్రభు? మార్కు సువార్తలో మనకు ఏమి ఎవిడెన్స్ లేదండి, ఇంకా ఇది ఫలానా బాప్తీసం అని రాయబడి ఒక్క ముక్క కూడా లేదు మన వాక్యంలో. మనం ఏం చేయబోతున్నామంటే ఈ వాక్యానికి అనుసంధానంగా ఇంకా వేరే సందర్భాల్లో చెప్పిన వాక్యపు హెల్ప్ తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ప్రభు గారు
ఏది ఏ బాప్తిసం మెన్షన్ చేస్తున్నాడో వెల్లడి చేసుకుంటాం ప్రియమైన వాళ్ళ వాక్యంలో నుండి. అది వెల్లడైతేనండి ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుందో మనకి ఈరోజు తెలియాలి ప్రియమైన వాళ్ళ. సీరియస్ థింగ్ ఈరోజు మనం ముందు మీద పెట్టబోయేది. ప్రభువారు మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను పొందుచున్న బాప్తిసము అంటున్నాడు. ఏ బాప్తిసం? యేసుక్రీస్తు వారు పొందుచున్నది. మిగతా టైటిల్ చెప్పేశాను కనుక ఇక శ్రమ అయి ఉంటుందని మీ మైండ్లో రింగ్ అవుతుంటుందిలేండి, అందులో పెద్ద మిస్టరీ ఉండదు. కానీ వాక్యంలో చూద్దాం ప్రియమైన వాళ్ళ, ఇది ఇక్కడ మనకు కొంచెం దొరకదు కానీ సోర్స్ లూకాస్ వార్తలను వెళ్దాం. మళ్ళీ లూకాస్ వార్తలకి ఇక్కడ కొంచెం టర్మ్ చేంజ్ అయిందండి, రాయబడిన పద్ధతి కూడా మారింది. లూకాస్ వార్తకు వెళ్ళేసరికి కొంచెం కష్టంగా అర్థమవుతుంది ప్రియమైన వారు. లూకాస్ వార్త 12వ అధ్యాయంలోనికి రాగలిగితే మార్కులో ఒక చేపెట్టుకోండి, అది మనకు ఈరోజు ఎక్కువ చూసేది అక్కడే. కానీ లూకాస్ వార్త 12లోని కూడా మీరు రాగలిగితే 50 చదవడం 49 50 వచనాలు. లూకాస్ వార్త 12వ అధ్యాయము 49 50. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఈ చదివిన స్టేట్మెంట్లో అగ్ని అన్న వర్డ్ మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి కొద్దిసేపు. నేను అగ్ని వేయవచ్చు తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. మార్కు గారు డాక్యుమెంట్ చేసిన దానికి కంప్లీట్ డిఫరెంట్గా లూకా గారు రాస్తున్నారండి. కానీ ఇద్దరు చెప్పింది మాత్రం ఒకే మీనింగ్ ప్రియమైన వాళ్ళ. మార్కు గారు చేసింది ఏమిటి అనంటే కొనసాగుతున్న సెన్స్లో రాశాడండి, నేను పొందుచూ ఉన్న బాప్తిస్మం అన్నాడు మార్కులో. అంటే మార్కు గారు రాస్తుంది రైటే, విభేదించట్లేదు వాక్యం, మనం అర్థం చేసుకుంటాం. కానీ లూకా గారు రాసే సమయానికి మాత్రం ఏమంటున్నాడంటే నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అంటున్నాడు. మళ్ళీ ఫ్యూచర్లో జరగబోయేదన్నట్టుగా లూకాలో రాస్తున్నాడు. వాస్తవానికి ప్రియమైన వాళ్ళరా, మార్కు నుంచి లూకాసు వార్తకు వస్తే మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే కొనసాగింపుగానే జరుగుతున్న ఒక విషయం ముగింపును కోరుకుంటున్నాడని లూకా గారు మెన్షన్ చేస్తున్నాడు. మార్కులో ఎలా ఉంది వాక్యము? పొందుచూ ఉన్న బాప్తిసం. లూకా గారు దాన్ని ఎలా రాస్తున్నారంటే ఆ బాప్తిసం ముగింపు కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రభువు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? కొనసాగుతూ ఒక ముగింపుకు చేరుకోవాలనేది కంటిన్యూటీ, రెండింటిని కలిపితే. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు సింపుల్ అండి. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన అతి కష్టమైన పాయింట్ ఏమిటంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆ 50 వచనంలో ఏమంటున్నాడు? అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. ఈ ఫ్రేజ్ నన్ను బాగా ఆకర్షించింది ప్రియమైన వాళ్ళారా. ఎందుకో చెప్తానండి, మరి సూపర్ఫిషియల్గా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు పాపమును జయించున్నాడన్న భావాన్ని వెతుకుంటున్నప్పుడు ఆయన దేవుడు కాబట్టి ఉన్నాడు, దేవుడు కాబట్టి ఉన్నాడని మన మైండ్లో ఉంటుందండి. ఎంత నేను కాదన్నా మన మైండ్ అలానే కోరుకుంటుంది. కానీ వాక్యంలో ఇప్పుడు నేను ఏం ప్రయత్నం చేస్తున్నానంటే లిటరల్గా ఆయన మనిషి అని 100% సాక్ష్యం ఇచ్చే పదాలు ఎక్కడ ఉన్నాయని వెతుకుంటున్నప్పుడు ఈ పదం నాకు ఆకర్షించింది. ఆయన ఇబ్బంది పడుతున్నాడు అంటే చూడండి, ఎవరికి ఇబ్బంది ఉంటుంది? దేవునికి అయితే ఉండదు ప్రియమైన వాళ్ళ. అలానే ఆయన దేవునిగా లేడని నేను అన్నాను, కానీ ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడని సాక్ష్యం ఇచ్చటకు ఈ పదం చాలా ముఖ్యమైనది బైబిల్లో. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే ఈ మాట్లాడుతున్న ఈ సందర్భంలోనండి ఆయన పొందవలసిన ఆ బాప్తిసం ఏంటి, దేని కొరకు ఆయన ఇబ్బంది పడుతున్నాడంటే కొంచెం ముందుకెళ్ళగానే మనకి ఏం తెలిసిపోతుందంటే ఆయన గెచ్చమనే తోటలో ఆయన తాగబోతున్న ఆ గిన్నె దాని కొరకు ఆయన ఇబ్బంది పడుతున్నాడని. మీరు ఆయన లైఫ్ని ముందు పెట్టుకుని చదువుకుంటున్నప్పుడు అండి ఎక్కడ కూడా స్ట్రగుల్ అయిన ఇన్సిడెంట్ ఒకటి కూడా ఉండదండి. యేసుక్రీస్తు వారు రోగాలను దయ్యాలను వదలగొట్టే విషయంలో బాగా ఇబ్బంది పడ్డాడు, వదిలిపోలే అలా ఏముండదండి, అన్నీ ఇన్స్టెంటే. ఆయన మాట సెలవిచ్చడం, వదిలిపోవడం. ఆయన మాట సెలవిచ్చడం, రోగి స్వస్థత ఉండడం. ఆయన మాట సెలవిచ్చడం, సమాధిలో ఉన్నవాడు బయటకు వచ్చడం. అన్నీ వెంట వెంటనే జరిగిపోతుంటాయి ప్రియమైన వారు. కానీ ఒక్క దగ్గర మాత్రం మనం ఊహించినంత ఇబ్బంది పడ్డది ఎక్కడే అనంటే గెచ్చమనే తోటలో ఉన్న పాత్రలది తాగే విషయంలో. ఏమున్నది అందులో? లాజిక్గా మాట్లాడితే ఏం లేదు ప్రియమైన వాళ్ళ. స్పిరిచువల్గా మాట్లాడితే ఏమున్నది అనంటే మనందరి నిమిత్తము ఆయన భరించవలసిన నరక శిక్ష ఉన్నది. ఈ టర్మ్లోకి చేంజ్ చేసుకోవాలి ఈ రోజుకి అనంటే అందులో మనందరి నిమిత్తం ఆయన భరిస్తున్న శ్రమ ఉన్నది, దాన్ని తాగడానికి ఆయన ఇబ్బంది పడుతున్నాడట. మీకు నాకు తెలిసిన ఉపదేశం ప్రియమైన వాళ్ళ, యేసు గిన్నెలో ఏమున్నది అన్నప్పుడు మన అందరికీ వాక్యం నుంచి నేర్చుకున్నది ఏమిటంటే శ్రమ ఉన్నది. ఇప్పుడు ఇక మీరు తీసుకొని రావాలి. ఇప్పుడు ఏ పదం మనకు అర్థమైంది వాక్యంలో అంటే ఒక శ్రమ అనేదాన్ని ఆయన దేనిగా పరిగణిస్తున్నాడంటే ఒక బాప్తిసంగా పరిగణించి ఏమంటున్నాడంటే అది నేను పొందాలి, అది నేను పొందాలి, అది నేను పొందాలి అంటున్నాడు ప్రభు. అది నేను పొందుకోవాలి, ఆ శ్రమను నేను పొందుకోవాలి. దాన్ని ఎలా రాస్తున్నాడు అంటే నేను పొందుచుకున్న బాప్తిసంగా ఉన్నది అది. ఆ తర్వాత దాని ముగింపును కూడా చూడాలనుకుంటున్నాను నేను ఒకరోజు. దాన్ని ఎంత పెద్దగా ఉంది అనంటే నా వల్ల అవ్వట్లేదు యాక్సెప్ట్ చేయడం. ఎందుకనంటే ఆ ఒక్కచోట ప్రియమైన వాళ్ళరా ఆయనలో ఉన్న దైవత్వము పాపమును తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నది. దానికి సంబంధించిన సపోర్టివ్ రెఫరెన్స్ చూసుకొని వద్దామండి.
చూడండి ఒకసారి కొరంతీయులకు రాస్తున్న రెండవ పత్రిక ఐదవ అధ్యాయము, కొరంతీయులకు రాస్తున్నటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మనం చూడగలిగితే చివరి మాట ఒకసారి ఐదవ అధ్యాయము చూడండి 21 వచనాన్ని మనం చదవగలిగితే 21 కొరంతీయుల రెండవ పత్రిక ఐదవ అధ్యాయం 21 మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఇక పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. ఆయనలో ఉన్న దైవత్వం ప్రియమైన వారలరా మన నిమిత్తము కోల్పోతున్నది. ఒక దగ్గర ఎక్కడానంటే గెత్సెమనే తోటలో సాదృశ్యంగా ఆయన పానీయం చేస్తున్న పాత్రలో ఉన్న సాదృశ్యపు రూపము ఏంటి అన్న అందులో ఉన్నది మనందరి పాపముల ఫలము. అది ఆయన వల్ల అవ్వట్లేదు ప్రియమైన వారలరా. అందుకోసం నేను చాలా ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు ఆ బాప్తీసం ముగింపును మెన్షన్ చేస్తూ. ఏముంది ఈ లైన్ అంతా మనం చూసినప్పుడు అంటే ఒక పదంలో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్న లేకపోతే అప్పటికి పొందుకుంటున్న బాప్తీసం ఏమిటి అంటే ఆయన శ్రమను సాదృశ్య రూపంగా అలా చెప్తున్నాడు ప్రియమైన వారలరా ఆయన శ్రమని. ఇంకొక చిన్న పదాన్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను, మీకు గుర్తుపెట్టుకున్నాను చెప్పాను కదా. బైబిల్ అంతట్లో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు దేవుని కోపాన్ని దేవుని శ్రమని ఏ పదంతో ఎక్కువగా రాశారు బైబిల్లో అంటే అగ్ని అన్న పదంతోనే రాశారండి. శ్రమని కూడా అగ్ని అన్న పదంతోనే రాశారు. ఇప్పుడు మీరు బాగా ఏం మైండ్లో పెట్టుకోవాలి అని అంటే యేసుక్రీస్తు వారు నీ పొందవలసిన బాప్తీసం అన్న పదంలో శ్రమే ఉన్నది. బైబిల్లో చాలా ప్లేసెస్లో కనబడుతున్న అగ్ని అన్న పదంలో కూడా ఏది ఉంది అంటే శ్రమ అనే ఉన్నది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఒక కీ రిఫరెన్స్ చూద్దాం ఇక బైబిల్లో. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఇది అర్థం కావాలని నా మనసులో చాలా ఆలోచన ఉన్నది ప్రియమైన వాళ్ళరా మీ అందరికీ. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాలు 11 వచనం నేరుగా చూద్దాం. యోహాను మాట్లాడుతూ అంటున్నాడు, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైన నేను పాత్రుడను కాను. ఈ పదాలు బాగా చూడండి. ఆయన అనగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఇన్ని సంవత్సరాలు మిస్టరీ అండి నాకు ఇది, నిజంగా చెప్తున్నాను మీతో. నేను చేసిన ఒక పొరపాటు మీతో చెప్తాను ప్రియమైన వాళ్ళారా. ఆ పొరపాటు వల్ల ఎంత డ్యామేజ్ అయిందో మీకు తెలుస్తుంది ఈరోజు. ఒకవేళ మీకు ఈ వాక్యం మీద ఒక అవగాహన ఉన్నట్లయితే, నాకున్న అవగాహనే. ఇక్కడ యోహాను మాట్లాడుతూ ఏమంటున్నారంటే వస్తున్న ఆయన ఎవరో తెలుసా, ఆయన రాబోతు ఏం చేస్తాడు అని అంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇచ్చాడు. ఇవి రెండు ఒకటి కావు, వేరు వేరు. రెండు ఒకటితే రెండు ఒకటి అని చెప్పాలి. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు ఎలా కనపడుతున్నాయి? రెండు కనపడుతున్నాయి లేవా చెప్పండి. రెండు వేరు వేరు ప్రియమైన వాళ్ళ ప్రభువారు. ఏమండి మన జీవితంలో పరిశుద్ధాత్మ చేత బాప్తీసం ఇచ్చి ఒక డ్యూటీ కనపడటం లేదండి ప్రభు చేతుల్లో. ఇంకొక డ్యూటీ ఏం కనపడుతుందంటే ప్రభువే మనల్ని అందరినీ దగ్గరుండి శ్రమల్లో బాప్తీసం ఇచ్చుకుంటూ వెళ్తాడట ప్రియమైన వాళ్ళరా. ఇది ఎలా ఉంది అని అంటే నాకు కూడా కష్టం అనిపించిందండి. ఇదేంటి ఇలా ఉంది వాక్యం? ఇలానే ఉంటుంది ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఇది వాక్యం కనుక. ఇది ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుందండి మన మైండ్లో. ఎలా అనుకోవచ్చు అని అంటే, లేదు లేదు నువ్వు ఎప్పుడు అపోస్తల కార్యం చదవలేదా బ్రదర్? అపోస్తల కార్యం చదవగానే 2వ అధ్యాయానికి కనపడుతుంది కదా. కనపడగానే ఏం కనపడింది అక్కడ? అక్కడ ఆ 12 మంది అపోస్తులు బాప్తీసం అంటే పరిశుద్ధాత్మ వల్ల మీదకి దిగొచ్చిన సందర్భం నువ్వు ఎప్పుడు చదవలేదు? చదివాను, నిజమే 10 ఏళ్ళు చదివాను ప్రియమైన వాళ్ళ. ఈరోజు మీరు నోటీస్ చేయండి, నేను నోటీస్ చేయిస్తానండి. ఈరోజు నాకు తెలుసు, మీరు చూడండి ఏం మిస్ అయింది, ఏది యాడ్ అయింది ఇప్పుడు మీరు చూడాలి అక్కడ. ఎందుకంటే ఒక సత్యము మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళరా. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోనికి రాగలిగితే నేను చేసిన మిస్టేక్ ఏమిటి అని అంటే, ఇక్కడ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన మీకు బాప్తీసం ఇస్తాడనగానే అలాంటి సూచాయి అంటే సిమిలర్గా కొంచెం అలాంటి సౌండింగ్ ఇచ్చే కాంటెక్స్ట్ ఎక్కడ జరిగిందని ఆ సందర్భాన్ని వెతుక్కున్నాను. ఇగో ఇది అదే అనుకున్నాను, ఇక అయిపోయిందని ఒక లోపలికి పంపించేశాను. కానీ సత్యాన్ని వాస్తవానికి ఈరోజు పూర్తిగా చేంజ్ అయిద్దండి. అది 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. 3వ వచనం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనపడి. ఇక్కడ మిస్ అయింది ఏంటి చెప్పమంటారండి? వారికి కనపడి అన్న పదాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చామండి. ఇది మీకు అర్థం కావడానికి సింపుల్గా గుర్తు చేస్తాను ప్రియమైన వాళ్ళు. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు అని అంటే ఏమనుందో తెలుసా? పావుర ఆకారముతో యోహాను కనపడింది ప్రియమైన వాళ్ళరా. లిటరల్ కాదు, పావురం కాదు, అది ఒక రూపంగా కనపడుతుంది. ఒక సాదృశ్య గుర్తండి అక్కడ ఉన్నది.
పెంతకొస్త దినంలో ఏమండి శిష్యుల మీదికి ఇంకా శిష్యుల అన్న పదం కంటే ఇక్కడ 120 మంది ఉన్నారన్నదే సత్యం ప్రియమైన ఆ 120 మీదికి దిగిన పరిశుద్ధాత్మని సాదృశ్యం కూడా శిష్యులకు ఎలా కనపడిందని ఒక రూపాన్ని రాస్తున్నారంటే అగ్ని జ్వాలలుగా నాలుకలుగా విభాగింపబడినట్టుగా కానీ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ వర్డ్ ఏంటో తెలుసా ఇక్కడ లిటరల్గా అగ్ని వల మీదకి దిగొచ్చిందని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు ఎందుకనో వద్దు బ్రదర్ అంటే నేను చెప్తానండి ఒకవేళ అగ్ని దిగొచ్చి ఉంటే కాలిపోతారండి వాళ్ళు కొంచెం ఆలోచిస్తే కొంచెం ఆలోచిస్తే మీరు ఎన్ని మాట్లాడినా ప్రియమైన వాళ్ళారా ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మనకు ఒక సాదృశ్యం ఉంది బైబిల్లో మోషే గారు కూడా వచ్చాడు ప్రియమైన వాళ్ళారా చాలా విచిత్రంగా ఉంది ఏంటి ఈ పదాన్ని మీరు ఆలోచించండి ఒకవేళ ఇది బాగుంది కదా చెట్టు కాలిపోట్లేదు కానీ మోషే అందులోకి వెళ్ళాడు అనుకోండి ఏం జరుగుతుంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి 100% నేను చెప్తాను కాలిపోతాడంతే అగ్ని అగ్ని ప్రియమైన వాళ్ళారా దేవుడు అగ్ని అన్నాడంటే ఏమండి ఇక్కడ చెప్తున్న ఈ భాగంలో నోటీస్ చేయాల్సింది ఎందుకనంటే ఏమండి ఏం మిస్ అయిందో నేను గుర్తు చేస్తున్నానండి మీకు మన జీవితంలో శ్రమల బాప్తిసం ఉందని ఒక థీమ్ మిస్ అయిపోవడానికి నా జీవితంలో ఏం జరిగింది అనంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడనగానే తక్కువ ఏం చేశానంటే అపొస్తలకార్యం 2లో ఉన్న సందర్భాన్ని కలిపేసుకున్నాను కానీ సిచ్యువేషన్ అది అసలు కానే కాదండి ప్లీజ్ నేను చెప్తున్నాను ఈరోజు మీకు హార్డ్గా ఉంటుంది బట్ మీరు ఇంటికి వెళ్ళి కేర్ఫుల్గా చూడండి అసలు అబ్జర్వ్ చేసి చూడండి ఈరోజు చూసిన రిఫరెన్స్లన్నీ దగ్గర పెట్టుకొని నిజం కదా ఇవన్నీ ఒకలా బోధిస్తున్నాయి ఈ ఒక్క సందర్భంతో అంతా ఎందుకు క్లోజ్ చేసేసాను నిజంగా మీ హృదయం సంతోషంలోకి వెళ్తుంది ప్రియమైన వాళ్ళు అర్థమైతే ఈ చూపించడం నా ఉద్దేశం ఏమిటంటే ఈ సందర్భం కంప్లీట్గా డిఫరెంట్ ప్రియమైన వాళ్ళారా మనం నిలబడవలసిన అపొస్తలుల గారు 2 దగ్గర కాదు మనం చూసుకున్నాం కదా ఇదిగో నా వెనక ఒక ఆయన వస్తున్నాడు ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తానన్నాడు ఆ బాప్తిసం మన జీవితంలో జరుగుతుందన్న సత్యం చూద్దాం ప్రియమైన వాళ్ళారా సింపుల్గా చెప్పమంటే వన్ వర్డ్లో దేవుడు క్రైస్తవునిగా మనము క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా మన జీవితంలోనికి ఎందుకు శ్రమలను తీసుకొని వస్తున్నాడు అని వాక్యం చెప్తుందంటే ఆ శ్రమల బాప్తిసంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ప్రియమైన వాళ్ళారా వాక్యం మన జీవితంలో నెరవేరాలా వద్దా నెరవేరాలి వాక్యం నెరవేరాలంటే ఇప్పుడు మనం అందరం అగ్నితో బాప్తిసం తీసుకుంటూ ఉండాలండి ఎలా జరుగుతుంది అది దేవుడు మనల్ని శ్రమలకు తీసుకొని వెళ్తున్న ప్రతి సిచ్యువేషన్ ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా మనం పొందుకుంటున్న బాప్తిసము అప్పుడు అంత ఎక్స్ప్లెనేషన్ అక్కడ లేదులేండి యోహాను యాకోబులో వచ్చి అడిగినప్పుడు ఇక రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇక సంఘం విస్తరించడం అపోస్తల కార్యం నుంచి ముందుకెళ్ళిన తర్వాత ఎన్ని వర్సెస్ వచ్చి దాన్ని సర్టిఫై చేస్తాయో చూస్తాం ప్రియమైన వాళ్ళారా మన వాక్యంలో ఇప్పుడు మళ్ళీ మార్కు సువార్తలోకి వెళ్దామండి మీకు ఒక సిచ్యువేషన్ అర్థమైంది యేసుక్రీస్తు వారు పొందుచున్న బాప్తిసం అన్న పదంలో ఏముందంటే ఆయన పొందుకుంటున్న శ్రమల్ని ఎలా చెప్తున్నాడు అంటే నేను శ్రమల్లో బాప్తిసం తీసుకుంటున్నానని శిష్యులతో మాట్లాడుతున్నాడు శిష్యులు అనడం కంటే లిటరల్గా 5తో లూకా సువార్తలో అయితే మిగిలిన 10 మంది కూడా పక్కనే ఉంటారనుకుంటూ ఉంటుందండి మార్కు సువార్త 10లోనికి మీరు రాగలిగితే మార్కు సువార్త 10 మళ్ళీ చదవడం ప్రియమైన వాళ్ళారా 36 నుంచి అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు నేను మీకు ఏమి చేయగోరుచున్నారని వారిని అడిగాను అందుకు వారు ఏం చేశారంటే నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చుండున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి అప్పుడు యేసుక్రీస్తు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగును అనిరి ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా ప్రభు ఏం అడిగారు నేను పొందుకుంటున్న బాప్తిసం మీ వల్ల అవుతుందా పొందుకోవడం అనగానే వీళ్ళు ఏమన్నారు ఎస్ అన్నారంతే నిజంగా పొందుకున్నారంటే ఏమండి ఇప్పుడు మనం 10 చదివాము అలా చదువుకుంటూ 13కి వెళ్ళండి మీరు అంతే ఒక 3 అధ్యాయాల గ్యాప్లోనే ఎవ్వరు కూడా ప్రభుత్వం లేరండి ఆశ్రమంలో కానీ ఏమన్నారు నోటితో మాత్రం మేము పొందుకుంటామన్నారండి మేము పొందుకుంటామన్నారు కొంచెం ముందుకెళ్ళింది ప్రియమైన వాళ్ళ సందర్భ బలకొచ్చి ముందుకెళ్ళాయి ఆయన ఖైదీ చేస్తున్నారనగానే ఒక్కరు కూడా లేరు యాకోబు పారిపోయాడు యోహాను కూడా పారిపోయాడు ప్రియమైన వాళ్ళారా చిత్రం ఏంటో చెప్పమంటారా అండి వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా నీ కుడి వైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చుండ సెలవిమ్మన్నాడు కానీ మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా ఆ శ్రమ ముగింపులో పారిపోయినందుకు కుడివైపుకి ఒకడు వచ్చాడు ఎడం వైపుకి ఒకడు వచ్చాడు దొంగలు స్థలాలు ఎలా మారిపోయా చూసారా ఏమండి మన నోటితో చెప్తాం ప్రియమైన వాళ్ళని కాదని అస్సలు అన్నను కానీ అంతరంగంలో సత్యం దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే మీరు చూడండి యోహాను యాకోబులు ఎక్కడున్నారో ఆయనతో లేరు ప్రియమైన వాళ్ళారా ఈ సందర్భం నుంచి బలంగా మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా దేవుడు మీ జీవితంలోనికి నా జీవితంలోనికి తీసుకొస్తున్న శ్రమలు ఎందుకు అనంటే మన జీవితంలో ఒక బాప్తిసం జరుగుతూ ఉండాలి ప్రియమైన వాళ్ళారా
మన జీవితంలో శ్రమలను శ్రమలతో మన జీవితం వెళ్ళాలి. ఇక మన టర్మ్లో చెప్పుకోవాలంటే బాప్తిసం అన్న పదం అంటే మనకు దూరంగా ఉంది కానీ మనం శ్రమల్లో ముంచబడుతూనే ఉండాలండి. ఎందుకంటే అది లేఖనం నెరవేరాలి మన జీవితంలో కూడా, మీ జీవితంలో నా జీవితంలో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఒక నీటి బాప్తిసం లాంటి ఒక బాప్తిసం ఉన్నది ప్రియమైన వాళ్ళరా. శ్రమను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనండి అస్సలు నో చెప్పొద్దు మనం. మనం ఎంత లాజిక్గా మాట్లాడతామంటే కొన్ని ప్రశ్నలు అడుగుతామండి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి కదా, తీసుకున్న వాళ్ళు మరి పరలోకం పోతారా పోరా? ఆ క్వశ్చన్ అడగడంలో ఒకప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా, తీసుకొని కూడా పరలోకం ఇస్తే ఎట్లా? ఎప్పుడనండి నిజంగా ద్రాక్ష తోటలో పనివారలానే ఉంటుందండి నేను చదువుకున్నప్పుడు నా ఆలోచన. 9 గంటలు వచ్చినవాడి ఫీలింగ్ ఏంటో తెలుసా, 5 గంటలు వచ్చినవానికి ఎలా ఇస్తావు నువ్వు ఒక దేనారం? ప్రభు అదే అన్నాడు ప్రియమైన వాళ్ళరా, నా మంచితనం నీ కడుపు మంట చెప్పు. సమస్య అదేనండి. ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటో తెలుసా, నీటి బాప్తిసం మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ అంటాం. నేను దాన్ని డినై చేయట్లేదు, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను ప్రియమైన వాళ్ళు. కానీ మనలో ఉన్నటువంటి ఇంకో సైడ్ కూడా మనం తెలియాలి, మరి శ్రమల బాప్తిసం కూడా నీటి బాప్తిసం అంత స్థిరంగా ఒప్పుకోవాలి మనం తెలుసా. దాన్ని అయితే అందరిలో ఎలా అయితే కోరుకుంటున్నామో ప్రభు ఏమంటున్నాడంటే శ్రమల బాప్తిసం కూడా మీ జీవితంలో నా జీవితంలో ఉంది ప్రియమైన వాళ్ళ. ఇంకా అదేంటో నేను వెల్లడి చేయలేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అంతే. ఇంకా బలంగా నమ్మాలి మీరు, లేఖనం స్పష్టంగా చెప్పుచున్నది ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. కానీ పెంతకోస్తు దినము ఆ 2వ అధ్యాయంలో జరిగిన దాంట్లో మరి అగ్ని వారి మీద దిగొచ్చిన సందర్భం అది కాదంటే బ్రదర్, మరి వారు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం తీసుకున్నట్టుగా ఎలా నేర్చుకోగలం వాక్యంలో నుంచి మనం? ఎందుకంటే శిష్యుల జీవితంలో జరిగిందంటే ఇక చర్చ్ అంతర్ జీవితంలో జరుగుతున్నట్టే ప్రియమైన వాళ్ళారా, అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారి జీవితంను ప్రియమైన వాళ్ళారా శ్రమలు వేరు చేసి చూడలేమండి. అసలు శ్రమ లేకుండా ఆయన జీవితం లేదనే వాక్యం మనతో చెప్తున్నది. కొత్త నిబంధనలు కంటే పాత నిబంధనలు మాట గుర్తు చేయమంటారా? యెషయా గ్రంథము ఈ మాట చూద్దామండి, 53వ అధ్యాయము. ఆయన జీవితమును శ్రమ లేకుండా వేరు చేసి చూడలేమనడానికి ఎంత బలమైన ఒక మంచి మాట రాయబడిన చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ప్రస్తుతానికి మనం 10 వచనాలు చదవాలి, థీమ్ అంతా లైఫ్ అంతా వస్తుంది అందులో, కానీ 10 డైరెక్ట్ మనకు తెలిసిపోతుంది 10లో ఉన్న మీనింగ్. 10లో ఏమంటున్నాడంటే అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఈ 1 వర్డ్లో ఏం తెలుస్తుంది తెలుసా, 10 వచనాలంతా ఆయన లైఫ్ అంతా చెప్పి ప్రతి ఆయన లైఫ్ అంతటిని ఎలా దేవుడు డిజైన్ చేశాను అన్నాడు అని అంటే శ్రమలతో నింపేశాను నేను. అందుకోసం ప్రభువారు అన్నమాట ప్రియమైన వాళ్ళు, నేను పొందుచున్న బాప్తిస్మము రైట్. ఇప్పుడు ఒక్కసారి మన టర్మ్కి రావాలి మనం తప్పదు. ఇప్పుడు శ్రమ పట్ల మీ ఉద్దేశం నా ఉద్దేశం ఏంటి? నాకు ఇది తెలియకముందండి నేను ఖచ్చితంగా అడిగాను ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి, అది నా అమాయకత్వం వాక్యం నుంచి నాకు తెలియదు. అఫ్కోర్స్ అండి ఇప్పుడు కూడా నేను సహించలేని వస్తే తీయమని అడుగుతాను, కానీ అంతరంగంలో ఇప్పుడు నేను నిలుపుకుంటున్న సత్యం ఏమిటి అంటే ఒక ఈ శ్రమ దేవుడు నా జీవితంలో ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ శ్రమ గుండా నా జీవితం ఇప్పుడు వెళ్ళాలి, దానిలో నేను ముంచబడాలి. ఇప్పుడు నా జీవితం ఆ శ్రమలో నిండిపోవాలి ఒక పదంలో చెప్పాలి అని అంటే మన శరీరం నీళ్ళలో మునిగినట్టుగా బాప్తిసంలో. ఎందుకనంటే అది మనం పొందుచూ ఉండాల్సిన బాప్తిసం ప్రియమైన వాళ్ళు. ప్రభుకొక్కనికే ఉంది మనకు లేదనొద్దు, మనం యోహంతో అదే కదా అన్నది 2 సార్లు అన్నాడు మార్కు సువార్త 10లో మళ్ళీ మీరు రాగలిగితే. ఎందుకంటే ఒక్కసారే సాక్ష్యం రుజువుపరచొద్దని ధర్మశాస్త్రం అంతా చెప్తుంది కదా, రెండు అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 2వసారి కూడా అదే ఉంది ప్రియమైన వాళ్ళు, మార్కు సువార్త 10వ అధ్యాయము 39 వారు ఏమన్నారంటే మా చేత అగునని అనగానప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వారు అంటున్నారు 39 అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగేదరు, నేను పొందుచూ ఉన్న బాప్తీసం మీరు పొందేదరు. 2 సార్లు ఎందుకంటున్నారంటే మనం అవునన్నా కాదన్నా ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో శ్రమలతో కూడిన బాప్తిస్మము ఉన్నది. చిత్రం చెప్పమంటారండి, ఇది బాగా బాధ కలిగింది ప్రియమైన వాళ్ళరా నాకు. పరిశుద్ధాత్మలో బాప్తిసం అర్థం కాకపోయేసరికి దాన్ని ఏదంటే తిమ్మిని బొమ్మ చేసి బొమ్మిని తిమ్మి చేసి అటు మసిపూసి మారేడకాయ చేసేసండి మర్చిపోయేటట్టు చేసేసారండి మొత్తం క్రిస్టియానిటీ తెలుసా. అలానే ప్రియమైన వాళ్ళరా శ్రమలేందు బాప్తిసం అంగీకరించే మనసు లేకపోయేసరికి ఇది కూడా నెమ్మది నెమ్మదిగా వ్యానిష్ అవుతుందండి చర్చ్లో. నిజం ప్రియమైన వాళ్ళరా బహుశా ఫస్ట్ టైం కావచ్చు మనం వింటుంది ఇది, మేబీ చాలా మొదటిసారి కావచ్చు. నేను బాప్తిసం తీసుకొని 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కానీ తెలియదండి ఇది అవుతుందని బైబిల్లో థీమ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, దీని నుంచి దూరం పోదాం అనుకుంటున్నారా? ఒక క్రైస్తవునిగా మన జీవితం దేవుడు నియమించాడంటేనే
మీ జీవితంలో నా జీవితంలో శ్రమలతో బాప్తిసం ఉన్నది ప్రియమైన వారలారా. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక బలమైన లేఖనాలు చూద్దామండి. ఇక మన పోర్షన్కి వద్దాం. యేసుక్రీస్తు వారి జీవితంలో శ్రమ ఉన్నదని అర్థమైంది. ఆ ప్రభువు ఏర్పరచుకున్న శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, నేను పొందుచున్న బాప్తిసం మీరు కూడా పొందాలని చెప్పడం జరిగింది. ఇక శిష్యుల జీవితం మన జీవితమును ఎలా తీసుకెళ్తున్నాడు? ప్రభువే తీసుకెళ్ళాలి, అది ఎవరు పడితే వారు ఇచ్చేది కాదు. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చాను. నేను ఇస్తున్న ఈ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇంకా ఇది బేసిక్ లెవెలే, దీంట్లో పైది ఉంది ప్రియమైన వాళ్ళరా. ఇంకొక పర్స్పెక్టివ్లో చూడాలి ఆయన అగ్నితో బాప్తిసం ఇచ్చేది అనేది కూడా. అది మన ఫ్యూచర్లో వింటాం, కానీ ఇప్పుడు ఈ లెవెల్ చాలా ప్రియమైన వాళ్ళరా. మనకి పేతురు గారు రాస్తున్నట్టు మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి ప్లీజ్. పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదవగలిగితే, 21వ వచనము చూడగలిగితే పేతురు గారే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఇందులో ఒకరిని మిస్ చేశాడండి ఆయన. ఆయన ఎవరో కొద్దిసేపటి నేను చెప్తాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే ఆయనకు లేదా, ఆయన కొరకు బాధపడలేదా, ఆయన కొరకు మాదిరి ఉంచిపోలేదా? ఆయన ఎందుకు మెన్షన్ చేసుకోవట్లేదు తెలుసా? ఆల్రెడీ ఇక ఇన్వాల్వ్ అయిపోయాడు ప్రియమైన వాళ్ళ. సింపుల్గా చెప్పాలి అనంటే ఆ బాప్తిస్మంలోనికి ఆయన జీవితం వెళ్ళిపోయేసరికి ఇప్పుడు రానోళ్ళని వెల్కమ్ చేస్తున్నాడండి ఆ లైఫ్లోనికి. మీకు ఎలా తెలుస్తుంది ఆ మాట అంటే, ఫస్ట్ వచనం చదువుదాం. 1వ అధ్యాయంలో అది చదువుకొని ఇక్కడికి వద్దాం. 1వ 1వ అధ్యాయము పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 1వ 1వ అధ్యాయం మీరు చూడగలిగితే 2-3 అంటే 1-2 వచనాల్లో ఉన్నది ఏమిటి అని అంటే, లిస్ట్ చదువుతాను మీరు చూడండి. ఆత్మ వలనని పరిశుద్ధత పొందిన వారే విధేయులవుటకును, క్రీస్తు యేసు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పుదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. ఎందుకు చెదిరిపోయారు? మంచి ఇల్లు లేదా వాళ్ళకి? వాళ్ళ సొంత స్థలం లేదా? శ్రమ వచ్చింది ప్రియమైన వాళ్ళారా. అప్పుడున్న కైసరు సీజరు పరిపాలన అపరిమితమైన శ్రమ రాగానే చెదిరిపోయారు. ఆ శ్రమను చూసి చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. అప్పుడు వాళ్ళని ఆ శ్రమలోనికి ఎలా వెల్కమ్ చేస్తున్నాడు అనంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. మా కొరకు బాధపడలేదంటే మేము యాక్సెప్ట్ చేసేసాం ఆ లైఫ్ని ఇప్పుడు. అందుకోసమేనండి అపొస్తల కార్యంలో ఏమంటారు అనంటే, చదవదామండి 5వ అధ్యాయం వాళ్ళ గురించి ఇచ్చిన సాక్ష్యం. ఎక్కువ లేఖనాలు చూపించేస్తాను ప్రియమైన వాళ్ళు, ఈరోజు తప్పదు. 5వ అధ్యాయం అపొస్తల కార్యములు అంటే, ఆయన నామము నిమిత్తము అట్టి శ్రమ అనుభవించుటకు వారు ధన్యతగా భావించారటండి. ఎంత గొప్ప విషయం చూడండి ప్రియమైన వాళ్ళారా. మీరు చూడగలిగితే 40-41 వచనాలు అపొస్తల కార్యములు 5వ అధ్యాయము 40-41 వచనాలు ఇక్కడ ఏమైందటంటే, వారు ఖైదీ చేశారు, తర్వాత మళ్ళీ బయట తీసుకొచ్చి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఎవరిని? పేతుర్ని, యోహాన్ని. లిటరల్గా ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు క్రీస్తే యేసుని ప్రకటించుచుండ్రి. వాళ్ళ లైఫ్ తీసేసుకున్నారండి, అడాప్ట్ చేసేసుకున్నారు క్రీస్తునందు. ఇక మాకు ఈ శ్రమ ఉన్నది. ఇంకొక వైపు చూస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆయన చేసినట్టు ఆయన చెప్పినట్టుగా మా జీవితము ఆ యజ్ఞ వంటి శ్రమలు గుండా పోతుంది అంటే, ఆయన మమ్మలను ముంచుచున్నాడు ఈ శ్రమల్లో, శ్రమలతో నేను బాప్తిసం ఇచ్చుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఇందులో ఎవరు లేరంటే, మొదటి పత్రిక రాస్తున్న చెదిరిపోయారు కదా, పొంతు, గలతీయ, కప్పుదోకియ, ఈ బితునీయ ప్రాంతాలకు చెదిరిపోయిన ఆ విశ్వాసులు అందరూ డిస్టర్బ్ అయ్యేసరికి వాళ్ళతో ఏమంటున్నారంటే, క్రీస్తు కూడా మాకు ఎలాగ అర్థమయ్యాడో మీకు కూడా అలా అర్థం కావాలి. మీ కొరకు కూడా ఆయన బాధపడి మీరు ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. ఒక ఆస్పెక్ట్ ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళ, ఆయన అడుగు జాడల్లో ఒక కోణము శ్రమ ఉన్నది. ఆ శ్రమలోనికి మిమ్మల్ని నన్ను పిలిచాడు ప్రియమైన వాళ్ళారా. మనం కూడా ఇప్పుడు అడుగు జాడల్లో నడవాలి. ఎందుకంటే ఆయన పొందుచున్న బాప్తిసం ఆ శ్రమలోనే చూడగలం. ఆయన మనకిస్తానన్న బాప్తిసం కూడా మన జీవితంలో తీసుకొచ్చే శ్రమల్లోనే ఉన్నది ప్రియమైన వాళ్ళారా. వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇలా అర్థం చేసుకుంటే శ్రమ. అందుకోసం బైబిల్లో ఉన్న శ్రేష్టమైన వాక్యం చెప్పమంటారు ప్రియమైన శ్రమ గురించి. నోటీస్ చేయాలండి ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా. చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్లీజ్ అండి, పెద్దగా నోటీస్ చేయం, అండర్లైన్ కూడా చేసుకుని రిఫరెన్స్ ఎక్కువగా మీరు చూడాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూడగలిగితే 13వ వచనము 13లో అంటున్నాడు. ఈ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఈ రిఫరెన్స్ మనకు అంగీకారంగా ఉండదు ప్రియమైన. ఈరోజు మనం విన్నది మీ మనసుకు చేరితే మాత్రం ఈ రిఫరెన్స్ రైట్ అనిపిస్తుంది అండి. ఏమంటున్నారంటే, మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను.
కింది పార్ట్ చూడండి. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఎవరన్నా సాక్ష్యం ఇవ్వగలమా ప్రియమైన వారలారా? దేవుడు నా జీవితంలో పెట్టిన శ్రమ నాకు మహిమ అని? నో. కానీ ఎప్పుడు అనగలమో తెలుసా? నా జీవితంలో ప్రభువు నా జీవితంలో ఆయన వాగ్దానం చేసినట్టుగా నా జీవితంలోకి అగ్ని వంటి శ్రమను తీసుకుని వచ్చి ఆయన చెప్పినట్టుగా నన్ను బాప్తిసంలో తీసుకుని వెళ్తున్నాడు దినదినము. ఇట్టి శ్రమ ఈ అండర్స్టాండింగ్తో ఉన్నట్లయితే అది మహిమ ప్రియమైన వారలారా. ఆ నామము నిమిత్తము అనేక శ్రమలు అనుభవించటకు మేము యోగ్యులంగా ఎంచబడినందుకు ఆనందం కలిగిందాడు చూడండి. వాళ్ళకి ఎలా వస్తుందండి ఆనందం? ఈరోజు తెలియకుండానే ఎన్నిటి దగ్గర ప్రభు నామమును డినై చేస్తున్నామంటే మనకు కొంచెం ఇబ్బంది కలిగినా మనం క్రైస్తవం అని నోటితో ఒప్పుకోవట్లేదు ప్రియమైన వాళ్ళరా. చాలా విషయాలు ఉన్నాయండి అందులో, చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. డబ్బు కోల్పోతాం అనుకున్న దగ్గర డబ్బు మనకు ముఖ్యమా? క్రైస్తవంగా ఉండడం ముఖ్యం అంటే డబ్బు ముఖ్యం అనుకుంటున్నాం, అందుకోసం చాలా వదులుకుంటున్నాం. అందులో మన విలువ తగ్గిపోతుందన్న దగ్గర నా విలువ ఇంపార్టెంటా, నేను క్రైస్తవునిగా ఉండడం ఇంపార్టెంట్ అంటే నా విలువ నాకు ఇంపార్టెంట్ అనుకున్నాను కనుక వెంటనే నా మీదకి నింద రాగానే నేనెందుకు తీసుకుంటానని బలవంతంగానైనా దాన్ని బయట నెట్టేస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇలా చాలా చెప్పుకోవాలండి మనం. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే అది మహిమగా నేను భావించట్లేదు. కానీ వాక్యం నుంచి మనం నేర్చుకోగలిగితే ప్రియమైన వాళ్ళారా, నిజంగా దేవుడు ఏర్పరచుకున్న క్రైస్తవ్యంలోనికి మనం వద్దామని అనుకుంటే మాత్రం వాక్యం మీతో నాతో సంఘమైన మనందరితో చెప్తుంది ఏంటంటే మనకు శ్రమలతో ఒక బాప్తిసం నడుస్తూ ఉంది మన జీవితంలో. చూద్దాం ప్రియమైన వాళ్ళ, పేతురుగారు రాస్తున్నటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 10 నేరుగా నేను చూపిస్తానండి. అపోస్తల కార్యంలోనైనా వాళ్ళకు కనపడింది ఆ రూపంలో, కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు మాత్రం కనపడడం కాదట ప్రియమైన వాళ్ళు. లిటరల్గా అదే అగ్ని అని రాస్తున్నాడు పేతురు గారు 4వ అధ్యాయము. మీరు చూడగలిగితే 12వ వచనము పత్రికను విడగొట్టద్దు, అంతా వాళ్ళకే రాస్తున్నాడు. శ్రమలో ఉన్న వాళ్ళకే రాస్తే ఏమంటున్నాడంటే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. పోల్చేశాడు ప్రియమైన రెండు సమానంగా పేతురు గారు. మీరు చూస్తున్నారా? ఏమంటే ఈ మీనింగ్ తెలిసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నానండి నేను, ఎందుకంటే ప్రసంగం విన్నప్పుడు బాగానే ఉంటుందండి, దీనికి సంబంధించిన వాక్యాలు చదువుకున్నప్పుడు బాగానే ఉంటుంది. రైట్ నౌ నా లైఫ్లోనికి శ్రమ రాగానే ఎంత గింజుకుంటున్నాను అని అంటే మెడవంగానే ఎద్దు కనుక కాడి దగ్గర నుంచి గుంజుకున్నట్టు గింజుకుంటున్నానండి దేవుని దగ్గర. మీకు తెలుసో లేదో ప్రియమైన వాళ్ళు, ఒక బలమైన శ్రమ దూరం చేయమని అతి కష్టం మీద ఉపవాస ప్రార్థన కూడా మొదలుపెట్టుకున్నాను. ఒప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు తెలిసింది, ఒక పర్స్పెక్టివే రాంగ్ అయిపోతుంది కదా నా మైండ్లోని, ఎందుకంటే అది దూరం కావాలి. అమ్మో నేను దీని కింద మెసల్ లేకపోతున్నాను ప్రభువా. కానీ మీరు చూడండి ప్రియమైన వాళ్ళ వాక్యం అంతా ఎలా మాట్లాడుతుంది, చాలా బలంగా ఉన్నాయండి వాక్యంలో. ఏం జరిగింది అని అంటే వాటర్ కనుక ఫిల్టర్ కనుక ఫిల్టర్ చేసినట్టుగా రెఫరెన్స్లన్నీ ఫిల్టర్ చేసి ఒక దగ్గర తెచ్చాం ప్రియమైన వాళ్ళారా. ఆ ఫిల్టర్ అన్నీ వడపోసిన తర్వాత ఎలా ఉందో తెలుసా? ఏ రిఫరెన్స్ చూసినా హ్యాపీగానే ఉంటుందండి. ఈ ఫిల్టర్ చేయకుండా పక్కకి నెట్టేసినాన్ని ముందుకు రాగానే ఎలా ఉంది అని అంటే ఎంత డిస్టర్బెన్స్ అంటే మైండ్లో అంత డిస్టర్బ్ అయిపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మీరు చూడండి, ఎందుకు ఇది అంతా నేను మాట్లాడుతున్నాను అని అంటే ఒక బాప్తిసం వద్దనుకొని వెళ్ళిపోవాలన్న మైండ్కి వచ్చేసాం ప్రియమైన వాళ్ళు, తెలియట్లేదు అది. ఈ ఉపమానాల ద్వారా మరి ముఖ్యంగా ఈ లెంట్ దానాల ద్వారా మీ అందరి జీవితంలోనికి నా జీవితంలోనికి మళ్ళీ స్థిరంగా తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇది ఏమిటి అని అంటే మనకు శ్రమ ఉంది ప్రియమైన వాళ్ళరా, చాలా ఆనందంతో దానిలోకి మనం ఎంటర్ అవ్వాలట. తిమోతికి రాస్తున్నటువంటి చూడండి 3వ అధ్యాయం అనగానే ఇక అంత్యకాలాలలో సంఘం పరిస్థితి అండి, ఇక లోకం పరిస్థితి కాదు సంఘం పరిస్థితి. ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఎండ్ అవుతుందో మీరు చూడాలి. మీరు చూడగలిగితే ఫస్ట్ మిడిల్లో రిఫరెన్స్ చూద్దామండి. 3వ అధ్యాయం 12వ వచనం నేరుగా మనతో చెప్పే మాటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. వేరు చేయలేమటండి అస్సలు. ఆయన చాలా బ్లెస్డ్ అండి, దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా? మంచి ఇల్లు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి 5 ఫిగర్ శాలరీ ఉంది, పిల్లలు వెల్ సెటిల్డ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పేతురుగారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని బట్టి అంత బ్లెస్డ్ లైఫ్ దేవుని దగ్గర నుంచి మనం అనుకుంటున్నామంటే ఈ రెఫరెన్స్ బట్టి మనం రాసుకోవాలట. మన బయోగ్రఫీలో మనం క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకాలన్న థీమ్లో నుంచి బయటకు వచ్చేసాం. ఎవరు అతిథులు కాదండి ఈ రిఫరెన్స్కి. ఫలానా ఆయన ఖచ్చితంగా బ్లెస్ అవుతాడు,
ఆయన అబ్రహాం లాంటి విశ్వాసం ఉంది కనుక విస్తృతంగా ఆయన ఆశీర్వదించారు. అలా నేమ్ చేయకండి, అసలు అసలు లేనే లేదండి. ఎవరికి ఆ డిగ్రీ ఉంది ప్రియమైన, లిటరల్గా క్రీస్తు యేసునందు సద్భక్తితో మనం బ్రతకాలనుకుంటే మాత్రం మనకున్న చోటు ఏమిటంటే హింస. ఎందుకు హింస అనంటే ప్రభువు తను ఏర్పరచుకున్న క్రైస్తవునికి అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. దాన్ని వేరు చేయొద్దు మీరు. కానీ ఏం జరిగిందో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళ, అంత్యకాలాలు వచ్చేసరికేనండి క్రైస్తవుడు హింసతో బతకాలన్న థీమ్ బయటికి వెళ్ళిపోయి సద్భక్తితో బతుకుతున్నామంటే హింస కాదు నీ జీవితంలోనికి వచ్చేది, బ్లెస్సింగ్ అన్న ఓడుకొచ్చేసిందని తెలియకుండానే. ఎందుకు వచ్చింది అంటే అంత్యకాలంలో అదే రాశాడండి మూడవ అధ్యాయం మొదటి వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో. మీ ఇంట్లోకి నా ఇంట్లోకేనట, లోకంలో కాదు ప్రియమైన వారు. మీ ఇంట్లోకి నా ఇంట్లోకి వచ్చాయి, ఏంటి అందులో ఉన్న అపాయం? ఎందుకు ప్రభు నిన్ను నమ్ముకున్నాక తర్వాత నాకు ఈ శ్రమ చేస్తున్నాను? ఎందుకు ప్రభు నిన్ను వెంబడిస్తున్న తర్వాత, నీకోసం యథార్థంగా ఉంటున్న తర్వాత, నీకోసం సువార్త చేస్తున్న తర్వాత, నీకోసం సంఘంలో పనిచేస్తున్న తర్వాత, నీకోసం ఇస్తున్న తర్వాత, ఇవి అనుకుంటున్నాం కానీ దేవుడు అన్నాడు అయ్యో అది అపాయం వచ్చేసింది నీ ఇంట్లోకి నా ఇంట్లోకి. మార్చుకుంటున్నానండి నా ప్రార్థన యొక్క ప్రస్పెక్టివ్ని ఇప్పుడు దేవుని దగ్గర. ఏమర్థమైందో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళ, నాకు దేవుడు నన్ను దేనికి ప్రిపేర్ చేసుకుంటున్నాడు? ఈ జీవితాన్ని అంగీకరిస్తే మిమ్మల్ని కూడా అంటే మనం సద్భక్తితో బతకాలంటున్నాం అనుకుంటున్నామని రుజువుగా ఉంది ఆ శ్రమ. నిజమే ప్రియమైన వాళ్ళరా, లోకంలో ఖచ్చితంగా దేవుడు వాక్యంతో సెలవిచ్చిన మాట నమ్మవలసిందే. క్రీస్తును మనం అంగీకరించిన తర్వాత మనకు ఏమంటే లోకం మనల్ని బాగా చూస్తుందని దానికి అసలు ఆస్కారమే లేదు వాక్యంలో నుంచి. నమ్మవలసింది ఆ మాటని. ఎందుకనంటే ఇక మీరు నన్ను నా దృష్టిలో సద్భక్తితో మీరు బతుకుతున్నారంటే ఇక మీ జీవితంలో నీతి రావాలి, యథార్థత రావాలి, మంచితనం రావాలి, ఓర్పు రావాలి, సహనం రావాలి, సాత్వికం రావాలి. ఇవన్నీ ఇవి ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా, ఒకడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే మనల్ని భరించమనే గుణాలే తప్ప రెవలే రివర్స్ అవ్వని గుణాలు కావు ఇవి. కష్టము కానీ వాక్యం అది మాత్రమే మనతో చెప్తుంది. ఎందుకు వినాలి బ్రదర్ ఇదంతా అంటే నేను ఒకే రిఫరెన్స్ మీద చెప్తానండి. ఈరోజు ప్రభు చెప్పినట్టుగా ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మ ఇస్తాడన్న మాట ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం ఈ ప్రసంగం ఇలానే వినాలి ప్రియమైన వాళ్ళు తప్పదు. ఎందుకు శ్రమ ఉన్నది అని అంటే శ్రమే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని అగ్నితో బాప్తిస్మ ఇస్తున్నాడు అనడానికి రుజువు, అదే రుజువు. అందుకోసం పెదవారండి. కాబట్టి ప్రియులారా, అగ్ని వంటి మనకు సంబంధించిన ఈ మహాశ్రమలను గురించి మీరు చింతించకండి. చింత ఖచ్చితంగా వస్తుందండి సత్యం తెలియకపోతే. అఫ్కోర్స్ ఇది తెలియగానే మీరు వెంటనే హీమ్యాన్ సూపర్ మ్యాన్ అయిపోయి మొత్తం ఒరుచుకుంటారని నేను చెప్పను ప్రియమైన వాళ్ళ, టైం పడుతుందండి, టైం పడుతుంది. మన కృప విస్తరిస్తున్న కొద్దీ, మన విశ్వాసం అధికమవుతున్న కొద్దీ, దేవుడు కూడా ఆ శ్రమను గొప్ప వెలుగులో చూడగలిగేట వెలుగు ఇచ్చుకుంటూ వెళ్తున్న కొద్దీ అప్పుడు మనకు ఎలా అర్థమవుతుంది అంటే ఒకన్న ప్రభువు ఇలానే నడిచాడా, నా ప్రభువు ఇలానే నడిచాడా అన్న సత్యం వెల్లడవుతుంది ప్రియమైన వాళ్ళారా. నిజంగా జరిగిందో లేదా అంటే జరిగిందండి. ముందైతే చెరగారండి యోహాను యాకోబులు, ప్రభువ నువ్వు పొందుచున్న బాప్తిసం మేము పొందగలమన్నారు. గచ్చమన్న తోటి నుంచి పారిపోయారు. కానీ పెంతకోస్తు దినం తర్వాత వాళ్ళ జీవితంలో మార్పు మీకు చెప్పమంటారా ప్రియమైన వాళ్ళారా? నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందగలరా అన్న దానికి మొట్టమొదటిగా అడిగేసింది ఎవరో తెలుసా అండి? యాకోబు 12వ అధ్యాయంలో ఉంటుంది. అండి ప్రభు ఎవరితోనైతే ఆ మాట చెప్పాడో ఆ 12 మందిలో ఆయన పొందుచున్న బాప్తిసంలో మొట్టమొదట అడుగు వేసి నేను అంగీకరిస్తున్నాను నేను ఒప్పుకుంటున్నానని సరెండర్ అయింది ఎవరు అంటే యోహాను. తల కొట్టివేయబడింది, చచ్చిపోయాడు ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ ఆ 12 మందిలో చిట్ట చివరిగా ఆ బాప్తిసం రుజువు చేసి క్లోజ్ అయింది ఎవరితో తెలుసా అండి? యోహాన్ది. ఆ ఇద్దరు అక్కడ ఉంటారు ప్రియమైన వాళ్ళారా, కానీ ఆ ఇద్దరు మొదట ఆయన ఆ ఇద్దరిలో ఒకడే, చివరి ఆయన కూడా ఆ ఇద్దరిలో ఒకడే ప్రియమైన వాళ్ళ. ఆ ఇద్దరు మనకు నేర్పించేది ఏమిటో తెలుసా? ప్రభువు మాతో చెప్పినట్టుగా ఆ బాప్తిసంలో మమ్మల్ని నిలబెట్టాడు. వాళ్ళు నిలిచారు కాదు, అప్పుడైతే మేము పొందగలమన్నారు. కానీ ఆ తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత ఏమర్థమైందంటే దేవుడు దగ్గరుండే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ జీవితంలో శ్రమ చేత ఆయన వాగ్దానం ఆయన చెప్పిన మాట నెరవేర్చారు వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మనతో చెప్తున్న మాట ఏమిటి అనంటే మనకు కూడా అట్టి బాప్తిసం నిలిచి ఉన్నది, అదే జరుగుతున్నది ఇప్పుడు. నా క్లోజింగ్ వర్డ్స్ ప్రియమైన వాళ్ళరే, ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగదండి. ఇక ఇది మొదలుకొని ప్రతి గృహంలో ఖచ్చితంగా
ఈ పర్స్పెక్టివ్లోనే ఇక మన వర్తమానాలు సాగుతాయి ప్రియమైన వారలారా. దేవుడు ఆయన అన్నట్టుగా ఇదిగో నేను ఇస్తానన్నాడు కదా, ఆ శ్రమలోకి దేవుడు తీసుకొని వెళ్తూ ఏ విధంగా ఆయన జీవితం వల్ల మన జీవితాన్ని మలుచుకుంటున్నాడో వాక్యం నుంచి చూద్దామండి. ఇప్పుడు ఇప్పుడు మనం సిద్ధపడుతూ వింటున్న ఈ సంఘంలో ఈ వర్తమానాలు ఏదో మిమ్మల్ని మహాజ్ఞానవంతులనైతే అసలు చేయవు ప్రియమైన వాళ్ళు. నన్ను అడిగితే ఇంకా చాలా రిఫరెన్స్లు మర్చిపోయేలా కూడా చేస్తాయి, ఇంకా రిపీటెడ్గా అవే చూపిస్తాను కనుక. కానీ నేను ఒకటి ప్రభునందు ఆత్మతో సాక్ష్యం ఇచ్చే మాట ఏమిటి అనంటే, ప్రభు ఒక నిజమైనది మన జీవితంలో పెడతానన్నాడు కదా, అది జరుగుతుందన్న ఒక వ్యక్తిగతమైన సాక్ష్యానికి మాత్రం మీరు వస్తారు ప్రియమైన వాళ్ళరా. ఏది ముఖ్యమనంటే ప్రభు చెప్పింది అదే, ఆ దినమున ఎవరిదవుతుంది రాజ్యం, ఎవరిదవుతుంది రాజ్యం అన్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా, రాజ్యం గురించి మీరైనా కొట్టుకుంటారు, అది దేవుని చేతిలో ఉంది, దాన్ని వదిలేయండి. మీ డ్యూటీ ఏంటో తెలుసా, ఇది మొదలుకొని మీరు నాకు సాక్షులై ఉందరు. మన అంతరంగంలో అట్టి సాక్షి జీవితం లేకుండా మనం బయటకు సాక్ష్యం చెప్పలేని తెలుసా ప్రియమైన వాళ్ళరా. మేము ముందు మీతో వన్ వర్డ్ నుంచి చెప్తుందే, పెదాలతో చెప్పగలము సాక్ష్యం, అంతరంగంలో సత్యం దగ్గరికి వస్తే దొరికిపోతాం. ప్రభు కూడా అన్నది అదేనండి, ప్రభు అన్నాడంటే మీరు శక్తిని ఉందెదరు, శక్తిని ఉందిన తర్వాత ఇక మీరు వెళ్ళిన దగ్గరల్లా నా కొరకు సాక్ష్యం చెప్పుకుంటూ పోతారని కాదు అక్కడ చెప్పింది. ఆయన ఏమన్నా నాకు సాక్షులు ఉందురు, మనం చెప్పడం వేరు ఉండడం వేరండి. అంటే అక్కడ బీ సెన్స్లో మాట్లాడుతున్నారు, వీఆర్ నాట్ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్ అన్నట్టు లేదు, మనం క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వటం లేదు ప్రియమైన వాళ్ళు, క్రీస్తు కొరకు సాక్షులుగా ఉంటున్నాం. అమ్మో చాలా తేడాది. ఈ శ్రమను గుర్చిన ఈ వాక్యంలో మనం నడిస్తే మీరు నేను ఎక్కడ నిలబడతామనంటే ఈ వర్తమానాలను బట్టి దేవుడు ఒక ఇందుకా నా జీవితంలో శ్రమను తీసుకొచ్చి ఇలా నడిపిస్తున్నాను నా జీవితాన్ని. ఏవి అంత ఏం బాగా జరగట్లేవండి మన జీవితంలో. సరే కొద్ది రోజులు హెల్త్ గురించి సఫర్ అయ్యామనంటే పోతే హెల్త్ సెట్ అయింది అనుకుంటే ఇంకొకటి కాచుకొని ఉంటుంది ప్రియమైన వాళ్ళారు. ఇంకొక వైపు నుంచి పోనీ అటునుంచి ఒకటి వస్తుంది, ఆర్థికపరమైంది ఇంకోటి వస్తుంది, ఆర్థికపరమైన దాని నుంచి బయటపడ్డం, ఈరోజు చేతిలో డబ్బులు ఉన్నాయని కానీ ఇంకోవైపు నుంచి ఇంకొకటి ఓపెన్ అవుతుందండి. అది ఓపెన్ అవుతుంది అబ్బా అది క్లోజ్ అయింది ఇప్పుడు బయటకు వచ్చేసాను అనగానే అంతేనండి, వాకిట పొంచి ఉన్నట్టే ఉంది ప్రియమైన వాళ్ళ శ్రమ కూడా. మనం బయటకు వస్తున్నాం, మన జీవితంలోనికి వచ్చేస్తుంది. బాగా ఇబ్బంది కలిగినప్పుడు వాక్యంలో చూసినప్పుడు మాత్రం ఈ వాక్యం నన్ను బాగా ఆదరించింది. ఓ ఇందుకోసం నా జీవితం శ్రమల గుండా వెళ్తుంది, నేను సద్భక్తితో బ్రతకాలని ప్రోత్సహించే వర్తమానం అవుతుంది ప్రియమైన వాళ్ళరా ఈ వాక్యం మనకు. అంతేగాని అనుమానాల్లోకి తీసుకెళ్లేదండి. పలానాయనకేమో అన్నీ బ్లెస్సింగే ఉన్నాయి, రైట్ టైంకి అన్నీ జరుగుతున్నాయి, రైట్ టైంకి ఇల్లు వచ్చింది చేతులకి, రైట్ టైంకి ప్రమోషన్ వచ్చింది, రైట్ టైంకి కారు కొనుక్కున్నాడు, రైట్ టైంకి పిల్లలు వచ్చేసారు, రైట్ టైంకి పెళ్ళిళ్ళు అయ్యాయి, అన్నీ రైట్ టైం చూసి నేను ఏమనుకుంటున్నాను అన్నట్టే తెలియక మేబీ ఆయన మాత్రమే దేవునికి ఇష్టడుగా బతుకుతున్నాడా. 127 128 కీర్తనలు మీరు తర్వాత చదువుకోండి, సరే చూపిస్తానులేండి ఆ కీర్తన ఒకసారి చూడండి, చాలా డిస్టర్బ్ అవుతామండి ఈ వాక్యం చదివినప్పుడు. 127 128 కీర్తనలు విడగొట్టవద్దు, కలిపి చదవండి మీరు తర్వాత, బట్ మీరు చూడండి ఆ వచనాలు చూడాలి. ఎందుకంటే ఒక దగ్గర ఒక ప్రార్థన కూడికి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు ఈ వాక్యాన్ని ఉద్దేశించి ఆ కుటుంబం కొరకు చెప్పినప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డానండి, ఎందుకంటే నా విశ్వాసం చాలా పరీక్షింపబడింది అక్కడ. అయ్యో ఏంటి ఇలా అయిపోతానా నేను. 28:1 చదవండి చూడండి, యెహోవా యందు కీర్తన 128 మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్లల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వాదం. ఈ వ్యక్తి ప్రసంగించగానే నా బాధ అంతింత కాదు, ఎందుకనంటే ఇందులో ఒక్కటి కొడదండి, నాకు ఒక్కటి టిక్ వాడదు. ఇప్పుడు నేను దేవుడు ఆశీర్వదించేటకు కొంచెం కూడా యోగ్యుని కాదా నేను, ఎందుకంటే మొత్తం శ్రమే కనపడుతుంది వెనక్కి చూసుకుంటే. మీ జీవితంలో కూడా చాలా ఏరియా ఉంది అందులో. దేవుడు చెప్తుంది ఇది కాదు ప్రియమైన వాళ్ళారా మనతో. ఇప్పుడేమర్థం అవుతుంది అంటే అసలు నన్ను ఆశీర్వదించాడని గుర్తే నా శ్రమ కనపడుతుంది నూతన నిబంధనకు వచ్చి చూస్తే. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, ఏమండి మన జీవితంలోకి వచ్చిన శ్రమను బట్టి మనం భక్తులు లేకుండా పోయాం కావచ్చు, వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళు భక్తులు ఉన్నారు, ఈ పర్స్పెక్టివ్ తప్పు, ఆ శోధన వస్తుంది ప్రియమైన వాళ్ళారా. దాన్ని కొట్టేయడానికి ఈరోజు వాక్యం నుంచి మనం నేర్చుకుంటుంది ఏమిటంటే, అసలు దేవుడు నా జీవితమును కేటాయించుకుంది ఎందుకంటే నాకు శ్రమతో బాప్తిసం ఇవ్వాలనేది దేవుడు నిర్ణయం చేసి పెట్టాడంతే. ఎందుకు నిర్ణయం చేసి పెట్టాడంటే ఆయన కుమారుని నడిచిన అడుగు జాడలు అవే కనుక. ఆయన ఎందుకు నడవాలి శ్రమలో, ఎందుకు నడవాలి అనంటే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తేనే ప్రియమైన వాళ్ళరా ఆయన పొందాలని ఇబ్బంది పడుతున్న బాప్తిసం శిలువ మరణంతో సంపూర్తి అయింది. ఒకవేళ అక్కడే కనుక అది సంపూర్తి కాకపోతే శ్రమ రూపంగా
రక్షణ అంటే ఏంటో అసలు తెలియదండి మనకి. ఈవెన్ ప్రిమైన వాళ్ళరా, ఇంకా నిజాయితీగా చెప్పొక మాట ముగించేది ఏమిటంటే, యేసుక్రీస్తు వారే కనుక నిజంగా శ్రమతో కనుక సంపూర్తి చేయకపోయి ఉంటేనండి, ఒక దేవునిగా ఉండి రక్షణ మనకిచ్చేసి వెళ్ళిపోయి ఉంటే, మీరు బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు భూమి మీద ఉన్న ఇన్ని మతాలలో క్రైస్తవే ఇంతమందిని ఆకర్షించకపోయేది. దేవుడు నిజంగా శ్రమ గుండా వెళ్ళి దాన్ని సంపూర్తి చేయకుండా దేవునిగా వచ్చి అలా సెకండ్స్లో సంపూర్తి చేసి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు లోకంలో ఉన్న ఇన్ని మతాలలో ఇంతమందిని అస్సలు ఆకర్షించకపోయేదండి క్రిస్టియానిటీ. ఇంతమంది ఆకర్షింపబడుటకు పునాది రాయేంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఆశీర్వాదం కాదు, శ్రమ, అపొస్తల కార్యమును బట్టి. ఆ రాత్రి మీదకి వచ్చామండి, ఇక నడుద్దాం ప్రియమైన వాళ్ళరా. ప్రభువు నిజంగా ఆయన అగ్నితో మనకు బాప్తీసం ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అనేది రుచి చేసుకుంటూ వెళ్దామండి. ఇక దేవుడు ఖచ్చితంగా మన అందరినీ అటు వాక్యంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను. చివరి మాట ఏంటంటే, ఇలా అర్థం చేసుకుంటే మనకు కలుగుతున్న ప్రతి శ్రమ మనకు మహిమ ప్రియమైన వాళ్ళరా. ఆ మాటలు ముగిస్తున్నాను.